మేడిగడ్డను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేడు మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలతో తదితర బీఆర్ఎస్ నేతలతో కలిసి బ్యారేజ్ని సందర్శించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో నేరుగా భూపాలపల్లికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. బ్లాక్లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లను పరిశీలించనున్నారు పార్టీ శ్రేణులు. మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజ్ని కూడా సందర్శించనున్నారు. మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా మా బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. మేడిగడ్డను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేడు మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలతో తదితర బీఆర్ఎస్ నేతలతో కలిసి బ్యారేజ్ని సందర్శించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో నేరుగా భూపాలపల్లికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. బ్లాక్లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లను పరిశీలించనున్నారు పార్టీ శ్రేణులు. మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజ్ని కూడా సందర్శించనున్నారు. మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ పేరుతో బయలుదేరుతున్నటువంటి బీఆర్ఎస్ బృందం ఇప్పుడు బస్సు బయలుదేరుతున్నటువంటి విషయం చూడొచ్చు. శాసనసభ్యులు అదేవిధంగా కేటీఆర్ నాయకత్వంలో ఈ బస్సులో కూడా బయలుదేరుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారు, ఏంది మేడిగడ్డ ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు, ఏం జరగబోతుంది? రాజకీయం ఏం చేయలేదండి, ఈ ప్రభుత్వం రాజకీయం చేసింది. 85,000 కోట్ల ప్రాజెక్టు, 3 బ్యారేజ్లు, 21 పంపౌజులు, 19 సబ్స్టేషన్లు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1500 కిలోమీటర్ల కాలువలు కలిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటే ఒక బ్యారేజ్ 3,500 కోట్ల విలువ, 85,000 కోట్లలో. ఆ బ్యారేజ్లో 48 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లకు దెబ్బ తగిలితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయింది. కొట్లకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు కాబట్టి ప్రజలకు నిజాలు తెలియాలని మేము యాత్ర పెట్టినాము. మొన్న అసెంబ్లీలో స్పీకర్ నేతృత్వంలో ప్రభుత్వ నేతృత్వంలో ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయినప్పుడు పోకుండా మీరు ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. పని కట్టుకొని మొత్తం ప్రచారం అబద్ధం ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని రమ్మంటే మేము ఎట్లా పోతామండి? మేము మా కేటీఆర్ గారు ఇప్పుడు పిలిచినారు, రండి మంత్రులు రండి మాతో పాటు. మీరు అబద్ధం చూపించినారు, మేము నిజం చూపిస్తాం, రండి మాతో పాటు అన్నాము. మరి ఒక మంత్రి కూడా రాలేదు. మరి ఇప్పుడు మీతో పాటు పార్టీ నేతలే వస్తున్నారా, ఏమన్నా నీటిపారుదల శాఖకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏమైనా తీసుకొస్తున్నారా? వస్తున్నారండి, మా ఇంజనీర్స్ వస్తున్నారు, మాజీ ఇంజనీర్స్ అందరు కూడా వస్తున్నారు. చాలా థ్యాంక్. ఇది మొత్తానికి వేముల ప్రశాంత్ గారు చెప్పిన మాటలు. మొత్తం అక్కడ ఏం జరిగింది, ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ఉద్దేశం ఏంటి అని చెప్పేందుకే తమ వెళ్తున్నామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినటువంటి యాత్ర కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న యాత్ర కాబట్టి ప్రజలకు నిజాలు తెలియజేసిన తమ యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర అయితే ఇప్పుడే బస్సులు కూడా బయలుదేరిన విజువల్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు మీడియా మిత్రులతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి అంశం అయితే ఉంది. అక్కడ మేడిగడ్డకు చేరుకున్న తర్వాత ఏం జరగబోతోంది, మేడిగడ్డలో ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు వాస్తవమా కాదా అని చెప్పి నిరూపించేటువంటి ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఫోటో స్టూడియో. మేడిగడ్డను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేడు మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలతో తదితర బీఆర్ఎస్ నేతలతో కలిసి బ్యారేజీని సందర్శించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో నేరుగా భూపాలపల్లికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. బ్లాక్లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లను పరిశీలించనున్నారు పార్టీ శ్రేణులు. ఇక మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్.
అనుకోవచ్చు. మొన్నటి వరకు కూడా కృష్ణా నది జలాలను కేంద్రానికి అప్పగించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అనంతరము కాళేశ్వరం పగుళ్ళు వచ్చే అవినీతికి ఆజ్యం పోశారంటూ కూడా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది. అయితే దానికి ప్రతి కౌంటర్ గా ఈ రోజు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపు తెచ్చింది. అందులో భాగంగా మరి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి 3 బస్సుల్లో ప్రత్యేకంగా 150 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధుల బృందం అంతా కూడా మేడిగడ్డకు బయలుదేరింది. ఇటు ఆలేరు, జనగామ, స్టేషన్ గన్పూర్, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుని అక్కడ లంచ్ అనంతరము మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో వచ్చిన పగుళ్లు, వాటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, పునరుద్ధరించి గోదావరి నది జలాలను వాడుకునే విషయంపై ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి వేదిక ఏర్పాట్లు కూడా అక్కడ మేడిగడ్డ వద్ద సాగుతున్నాయి సునీత. మరోవైపు అటు అన్నారం బ్యారేజ్ వద్ద కూడా వెళ్ళి అక్కడ కూడా జరిగినటువంటి ఇసుక తెప్పల మేటలకు సంబంధించినటువంటి పరిశీలన చేసి వాటి పునరుద్ధరణ, వాటి యొక్క పరిశీలన అనంతరము అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు సునీత. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ మాత్రము కాళేశ్వరం కట్టి ఏటీఎం లా మార్చుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కనీసము ప్రజలకు గాని రైతాంగానికి గాని ఎలాంటి ఉపయోగం లేదు. ఇది మొత్తం కూడా పగుళ్లతో కూల శిథిలావస్థకు చేరుకుంది. 4 రోజులు కాకముందుకే 100 కోట్ల దుర్వినియోగం జరిగింది. 100 కోట్ల రూపాయలు గోదావరి నదిలో కలిపినంత పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇటు పార్లమెంట్ ఎన్నికల సమీపంలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నారు సునీత. అయితే మొత్తానికి ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మేడిగడ్డకు బయలుదేరారు. ఇటు జనగామలో ఘనస్వాగతం పలకడానికి జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా ఇటు జనగామ, స్టేషన్ గన్పూర్, ఇటు వర్ధనపేట, హన్మకొండ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు అడుగడుగున ఆహ్వానం పలకడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు సునీత. మరి కాసేపట్లో అంటే సుమారు 11 నుంచి 12 గంటల మధ్యలో ఇక్కడికి వరంగల్ కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం చేరుకుంటుంది. అనంతరం భూపాలపల్లికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తారు. అయితే ఈ క్రమంలో పోలీసులు ఏమన్నా ఆంక్షలు పెడతారా, ఏమన్నా అరెస్టులు చేస్తారా, లేదు సజావుగా వాళ్ళను మేడిగడ్డకు పంపిస్తారనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రశాంత్, ఇటు మరోపక్క చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్, ఇటు మేడిగడ్డ, చెలో మేడిగడ్డ అంటే అటు కాంగ్రెస్ కూడా చెలో పాలమూరు అంటుంది. అటు ఇటు చూస్తే అధికార పార్టీ, అటు చూస్తే ప్రతిపక్ష పార్టీ, మొత్తమే చూసుకున్నట్లయితే ఇటు పర్మిషన్స్ ఉంటాయా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొంటుంది. అసలు ఏంటి, ఏ రకంగా చూడాలి? ఇద్దరు కూడా అటు అధికార నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా ఈ రకంగా సైంట్ సైంట్ ముందుకు వెళ్తున్నారు. ప్రజలు ఈ అంశం పైన ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఎస్ సునీత, మొత్తానికైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను చూసి మార్పు కోరుకున్నారు. ప్రజలు మాత్రం ఒకే పార్టీకి ఎప్పటికీ అధికారం ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాలు నేరుగా అందకపోవడమే కాకుండా దుర్వినియోగం అవుతుంటే అవినీతి పెరుగుతుందనే ఒక కారణంతో అయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ను ప్రతిపక్షానికి పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ముఖ్యంగా ఎన్నికలలో 6 హామీలతో పాటు ముఖ్యంగా 6 గ్యారంటీలను ప్రకటించి ప్రజలను మెప్పుకొని అధికారంలోకి వచ్చింది. అనంతరం మాత్రము కొంత లోటు బడ్జెట్ గా ఉన్నటువంటి అప్పుల రాష్ట్రంగా తెలంగాణ మారడం పైన మాత్రము ఈ యొక్క 6 గ్యారంటీల అమలుకు కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. 100 రోజులలో 6 గ్యారంటీలు ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 80 రోజులు గడిచినా కేవలం 2 గ్యారంటీలు పూర్తిగా అమల్లో ఉన్నాయి. 2 రోజుల క్రితం మరో 2 గ్యారంటీలు ప్రకటించినా కూడా అవి ఇంకా అమలులోకి రాకపోవడంతో అయితే కాంగ్రెస్ అటు గ్యారంటీల పైన కావచ్చు, ఇటు నీళ్ల ఉద్యమం కావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సాగిందంతా కూడా నీళ్లు, నియామకాలు, నిధుల పైన. అదే నియామకాలు, నిధుల పైన కొంత బీఆర్ఎస్ సత్సారం కనిపించింది కాబట్టి దానిపైన ఉద్యమం చేస్తే బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ల విషయంలో మాత్రము బీఆర్ఎస్ కొంత పేటెంట్ గా ఉద్యమాలు చేసింది కాబట్టి వాటిపైన కొన్ని ప్రాజెక్టుల రూపకల్పన చేసిన అవకాశం ఉంది కాబట్టి వాటిపైన ఉద్యమం చేస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సునీత.
రైట్, బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్దమైంది. ఈ మేరకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చందర్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ జరిగిన పనులు, అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ సునీల్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కలిసి ముక్కుమ్మడిగా ఈ రోజు జిల్లాలోని అన్ని జిల్లా ప్రాజెక్టులను అయితే సందర్శించి అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించడమే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించబోతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 11 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని కరువైన జలాశయంని ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సందర్శిస్తారు. ఈ 9.5 ఏళ్లలో జరిగినటువంటి పనులను, ఏ మేరకు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ జలాశయానికి సంబంధించి ఎన్ని నిధులు కేటాయించింది, పనులు ఎంతవరకు వచ్చాయి, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ప్రాజెక్టు జలాశయం నుంచి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా వివరాలైతే ప్రజల ముందు చెబుతున్నారు. అక్కడ నుంచి బయలుదేరి 1 గంటకు జడ్జర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ జలాశయాన్ని సందర్శిస్తారు. తర్వాత షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి జలాశయాల్ని క్షేత్రస్థాయిలో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి గత ప్రభుత్వం ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని ఖర్చు చేసింది, అసలు ఆ ప్రాజెక్టులకు ఏమైనా పనులు అయ్యాయా, ఎందుకంటే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏ మేరకు పనులు కంప్లీట్ అయ్యాయి, గత ప్రభుత్వ హయాంలో మహబూబ్నగర్ జిల్లాకు జరిగినటువంటి అన్యాయంపై కూడా వాళ్ళు వివరించబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఒక పంపు హౌస్ నుంచే నీటిని అందించి ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పేసి కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. కృష్ణా జలాల్లో మహబూబ్నగర్ జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగింది, దానికి కేసీఆర్ఏ బాధ్యత వహించాలి. ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నారు, తర్వాత 9.5 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, అయినప్పటికీ మహబూబ్నగర్ జిల్లాలో జిల్లాకంటూ ఆయన చేసినటువంటి పనులు ఏవీ లేవు అని చెప్పేసి ప్రజల ముందు ఉంచబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడు సీనియర్ కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా వరకాసేపట్లో బయలుదేరి ప్రాజెక్టుల సందర్శన బాట పట్టబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా ప్రాజెక్టుల సందర్శనగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టుల సందర్శన ప్రజలకు ఎంత మేర ఉపయోగపడుతుంది అన్న ఆలోచన కూడా ప్రజల్లో ఒక రకంగా ప్రశ్న అయితే తలెత్తుతుంది. అంటే అసలు ఈ కేవలం గత పాలకులు చేస్తున్న అవినీతి అక్రమాల గురించే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందా, లేదంటే ఈ ప్రాజెక్టుల పైన వాళ్ళు చేసే అభివృద్ధి గురించి కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, లేకపోతే ప్రాజెక్టులపై ప్రభుత్వం వహించినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగింది, అదేవిధంగా అన్నారం బొంగలు వచ్చాయి అని చెప్పేసి ప్రస్తుతం రిపోర్ట్లు చెప్తున్న నేపథ్యంలో వాటిని త్వరగతిన రిపేర్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ ప్రాజెక్టులను సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చాకే పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజైతే ఈ 2 పార్టీల మధ్య ఇటు ఒకవైపు గోదావరి బేసిన్ సంబంధించి కావచ్చు, మరోవైపు కృష్ణా బేసిన్ సంబంధించి ఇరు పార్టీలు వాళ్ళు గత ప్రభుత్వాల మహబూబ్నగర్ సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంటే ఈ రోజు జరిగే సందర్శనలో అభివృద్ధి గురించి ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఇప్పటికే సీఎం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆయన 2014లో దానికి సంబంధించి
అన్ని అనుమతులు వచ్చాయి కానీ నిర్లక్ష్యం చేసింది అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే గత వారం రోజుల క్రితమే ఆ పథకానికి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇరిగేషన్ కి సంబంధించి అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి కూడా సీఎం ప్రకటించారు. గత ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటికి పూర్తిగా అన్యాయం జరిగింది, దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యులు అన్నది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే అంశాన్ని తీసుకుని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టిఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. మేమందరం కూడా మీ బండారం బయటపెట్టనికే మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేస్తారు.